సొంత బలం బలహీనమైనప్పుడు పక్కవారి చేయుత కోరడం కామనే. రాజకీయాల్లో ఇది మరీ కామన్గా జరిగే రాజకీయం. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతోనూ, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని విజయావకాశాల దిశగా దూసుకుపోతూ ఉంటారు. ఇలాంటి కొత్త వ్యూహం ఇప్పుడు వైసీపీ స్టార్ట్ చేయాలనుకుంటోంది. ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే గాని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని ఆ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది. ఇంతవరకు అధికార పార్టీని విమర్శించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లిన వైసీపీ ఇప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకుంది. ఒకప్పుడు తండ్రి ఎంచుకున్న బాటనే నేడు వైసీపీ నాయకుడు జగన్ కూడా ఎంచుకున్నారట. రాజకీయాల్లో లక్ష్యంపై స్పష్టత ఉండటం ఎంత ముఖ్యమో దాన్ని చేతించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం అంతే కీలకం. ఇలాంటి టైంలో బ్యాలెన్స్ రాజకీయాలతో నెగ్గుకు రావాలంటే కష్టమే. అందుకే కలిసికట్టుగా ఐకమత్యంగా ప్రత్యర్థిని దెబ్బతీయటం అవసరం. ఇంతటి కీలక అంశాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తంత లేటుగా లేటెస్ట్ గా తెలుసుకుందట. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో ఆదరణను సొంతం చేసుకుంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే వామపక్ష పార్టీలతో దోస్తీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వామపక్షాలు సైతం తిరిగి పుంజుకునేందుకు ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీలు సైతం వైసీపీతో జట్టు కట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. 2004లో సుదీర్ఘ పాదయాత్ర తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అశేష ప్రజాదరణ కూడగొట్టిన వామపక్షాలు సైతం తోడవడంతోనే నాడు అధికారంలోనున్న టీడీపీని ఘోరంగా ఓడించగలిగాయి. దీంతో పాటు గతంలో జరిగిన పలు ఎన్నికల్లో అధికార పక్షాన్ని కూలదోయడంలో ప్రధాన పార్టీలకు వామపక్ష పార్టీలు అండగా నిలబడటంతోనే సాధ్యమైందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార టీడీపీని ఎదుర్కొనేందుకు ఇదే ఫార్ములాను అనుసరించాలని జగన్ టీం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలతో అంతే బలోపేతమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న సవాల్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకటి. ఇందుకోసమే వైసీపీ ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటుందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే సాగుతోంది. రాష్ట్రంలో వామపక్షాలు స్వతహాగా అధికారంలోకి గాని బలమైన ప్రతిపక్షంగా ఎదిగే పరిస్థితులు గాని ఎప్పటికిప్పుడు లేకపోయినా అధికార పక్షానికి ప్రజా వ్యతిరేకతను బలంగా కూడగట్టడంలో మాత్రం ఆ పార్టీలు సఫలీకృతమవుతున్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో దోస్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో ఏపీలో జరిగే పెండింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహనతో వెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలతో పొత్తు ఉండొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో సిపిఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వామపక్ష పార్టీలు వైసీపీ స్నేహం గత కొద్ది నెలల నుంచి కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. గత ఏడాది అక్టోబర్లో భీమవరంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సందర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును అడ్డుకుని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి వైఎస్ జగన్ మాటామంతి కలిపారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. స్వయంగా వైఎస్ జగన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శికి ఫోన్ చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆ పార్టీలతో దోస్తీకి ముందస్తు చొరవేనన్న చర్చ కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో సాగిన సంగతి తెలియంది కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.